ప్రభునందు మిక్కిలి ప్రియులారా గుడ్ మార్నింగ్ టు యు ఆల్ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట మీకు ప్రేమాభివందనం తెలియజేస్తాను ఉదయకాల సమయంలో ఒక్క నిమిషం మీకు దేవుని వాక్యాన్ని పంపించి మిమ్మల్ని దీవించాలని ఆశతో ముందుకు వస్తున్నాను అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 12:6-8 కృపావరాల గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోనూ బోధించువాడైతే బోధించటంలోనూ హెచ్చరించువాడైతే హెచ్చరించటంలోనూ పని కలిగియుందుము పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయవాడు జాగ్రత్తను కరుణించేవాడు సంతోషంతోను పని జరిగింపవలెను చూడండి కృపావరములు అనేవి లేక ఆత్మవరములు అనేవి ప్రభు పని కోసం మనకు ఇచ్చాడు వరాలు కాబట్టి ప్రభు పరిచర్యలో ఈ కృపావరాలు ఆత్మవరాలు మనం వాడుకోవాలి చాలామంది ఈ వరాలను కూడా గౌరవించిన వారు చాలామంది ఉన్నారు ఇక్కడ ప్రవచించే వరం బోధించే వరం ఇచ్చే వరం పరిచర్య చేసే వరం అలాగే అనేక రకాల పై విచారణ చేసే వరం కరుణించే వరం ఇలాంటివన్నీ కూడా వరాలు వరాల షల్లన్నమాట కృపా వరాలు అలాగే ఆత్మవరాలు వేరే ఉన్నాయి అంటే ప్రియులారా ఏది ఏమైనా సరే ఈ వరాలు దేవుని పని జరిగించటానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతలు అయితే మనం గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే పరిచర్య పని అంటే పరిచర్య పరిచర్యను మనం ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు లేక విమర్శనాత్మకంగా చూడకూడదు ఉదాహరణకి అపొస్తలుడైన పేతురు గారు ప్రసంగిస్తే 3,000 మంది ఒక దెబ్బ 5,000 మంది ఒక దెబ్బ రక్షించబడ్డారు అపొస్తలుడైన పౌలు దగ్గరకు వచ్చేసరికి పౌలు శీలలు మరి చెరసాలలో ఉండేటప్పుడు వారు దేవుని కీర్తించి స్తుతించి దేవుని మహిమపరిచి ప్రార్థన చేసి వారు ప్రార్థన చేయగానే పాటలు పాడగానే ఆ పునాదులు ఆ చెరసాల పునాదులు కదిలాయి బ్రద్దలయ్యాయి అలాగే అక్కడ ఉన్న గేట్స్ తెరవబడ్డాయి అలాగే ఖైదీలు పారిపోలేదు ఖైదీలైతే పాటలు విన్నారు కాబట్టి ఆ పాటలు పాడడం ద్వారా స్తుతించడం ద్వారా ఒక జైలు అధికారి కుటుంబం రక్షణ పొందుకుంది మనం దేనిని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు పని జరిగించాలి అది పాట అది ప్రవచనమా అది ప్రార్థన అది ప్రసంగమా ప్రశ్న కాదు ఇక్కడ చూడండి ప్రియులారా ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని గౌరవించే విధంగా మాట్లాడుతున్నాను దేవుని కృపావరాలను దేవుని ఆత్మవరాలను గౌరవించండి దేని సత్తా దానిదే కాబట్టి దేవుని పని కొరకే అవి సాధనంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అలాగే నీకు కలిగిన కృపావరాన్ని ఆత్మవరాన్ని మరుగు చేయక చూడండి సామర్థ్యం కొలది తలాంతులు ఇచ్చినట్టుగా దేవుడు ఆ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఆత్మను సంపాదించాలి అనేక రీతులుగా ఒక గొప్ప ఉజ్జీవాన్ని భారతదేశంలో ప్రపంచ నలుమూలల నీ ద్వారా నా ద్వారా రావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియులారా ఆత్మవరాలని కృపావరాలని గౌరవించండి అలాగే అవి దేవుని పని కొరకే అని మీరు తెలుసుకోండి అలాగే పాట పాడేవాడిని కానీ ప్రసంగం చేసేవాడిని కానీ ప్రవచించేవాడిని కానీ విమర్శన చేయవద్దు దేవుడు దాని ద్వారా వాటి ద్వారా వచ్చే మేళ్ళు మన సంఘములో సమాజంలో వ్యక్తిగత జీవితంలో వాటిని నెరవేర్చిన రోజు అవి మనకి ఆశీర్వాదకరమని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడబడ్డాయని దేవునికే మహిమకరంగా మనం భావించి రావాల్సిన సమయం వస్తుంది కాబట్టి పిల్లరా దేవుని మహిమపరచండి ఆ వరాలను బట్టి మహిమపరచండి ఘనపరచండి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక
పాట పాడేవాడు గొప్ప కాదు, ప్రసంగం చేసేవాడు గొప్ప కాదు. ఇద్దరికి ఇద్దరు గొప్పవారే. ఇక్కడ వ్యత్యాసాలు లేవు. దేవుడు పని కొరకు వారిద్దరు వాడబడుతున్నారని సరి సమానంగా చూడాలన్నది నా ఆశగా తెలియచేస్తూ, పరిచయం కించపరచద్దు, ప్రసంగాలను కించపరచద్దు, ప్రవచనాలను కించపరచద్దు, పాటలు పరిచయం కించపరచద్దు. ఎవరికి ఏ సామర్థ్యం దేవుడిస్తే, ఏ తలంతిస్తే, ఏ వరమిస్తే దాంతో ముందుకు వెళ్ళాలని దేవుని పేరు కోరుకుంటూ, దేవుని పని జరిగించాలని కోరుకుంటూ, వారి అవన్నీ దేవుని పని కొరకని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.